శుక్లాం భరధరం విష్ణు శేషవర్ణం చతుర్భుజం ప్రసన్న వదనంద్యాయ సర్వజ్ఞోపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ హాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో సింధు అనే పేరు గురించి మనం తెలుసుకుందాం. సింధు అనే పేరు ఆరక్షరాల పేరు. మరి ఒక సిరీస్లో చూసినట్టయితే 24 నెంబరు, ఒక సిరీస్లో చూసినట్టయితే 30 నెంబర్ వస్తుంది. ఈ 30లో 18 కాన్సనెంట్స్, 12 ఓవెల్స్ వస్తుంది. ఇది చాలా చాలా ఇబ్బందికరమైన కాంబినేషన్. సింధు అనే పేరులో ఎప్పుడు ఎవరు పేరు పెట్టుకున్నా కూడా జీవితం అంతా కూడా రివర్స్గా నడుస్తుంది. వీళ్ళకు యాంటీ క్లాక్ వైజ్గా కాకుండా రివర్స్ అంతా కూడా రివర్స్గా జరిగే జీవితమే సింధు. అవకాశాలు చూడండి, చదువు విషయంలో మధ్యంతరంగా ఆగిపోవడం, ఒకవేళ బాగా చదువుకొని ఉండే ఉద్యోగాలు చేదాకు వచ్చేసి మిస్ అయిపోవడం, మీరు ఉద్యోగం చేసినా కూడా తక్కువ శాలరీస్తో ఉద్యోగం చేయడం, ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఆ ఉద్యోగంలో మార్పు అనేది కూడా రాకపోవడం, ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఒక రూపాయి మిగులుబాటు కాకపోవడం, ఇతరుల నుండి మన శత్రుత్వాన్ని కొని తెచ్చుకోవడం, మంచి చేసినా వాళ్ళు చెడుగా అపార్థం చేసుకుని మన మీద శత్రుత్వం పెంచుకోవడం, మనం కలిసి ఉండాలనుకుంటే వాళ్ళు విడగొట్టే ఆలోచనలు కలిగి ఉండడం ఇతరులు, ఇలా వీళ్ళు ఏది చేసినా ఏ పని చేసినా కూడా మధ్యంతరంగా ఆగిపోయి ఆ పనులన్నీ కూడా వాళ్ళకే రివర్స్ అయ్యి వాళ్ళ మీదకే వచ్చేస్తుంటాయి. మరి ఈ సింధు అనే పేరు పెట్టుకున్న వారు మనస్సు రీత్యా చాలా నెమ్మది మనస్తత్వం కలిగేవారు, మంచి స్వభావం కలవారు, ఇతరులు బాగుపడాలని కోరుకునే గొప్ప స్వభావమే సింధు. మరి వాళ్ళకి ఎందుకు ఇలా జరుగుతుందంటే వాళ్ళ పేరులో ఉన్నటువంటి బలమే వాళ్ళను ఆ విధంగా తయారు చేసింది. మరి సింధు అనే పేరు పెట్టుకున్నారు. శతభిష నక్షత్రంలో పుట్టినటువంటి 4 పాదాలు చాలా మంచి పాదాలు. కుంభరాశి వాళ్ళు ఉంటారు, వాయుతత్వపు రాశి కుంభరాశి, దీనికి అధిపతి శని భగవానుడు. మరియు శతభిష నక్షత్రంలో జన్మించిన వారు సాక్షాత్ వాయుదేవుడు. మరియు శతభిష నక్షత్రానికి అధిపతి రాహువు. రాహు అనేవాడు ఈ యొక్క ఛాయాగ్రహంకి సంబంధించిన వాడు. మరి ఇంత మంచి గుడ్ క్వాలిటీస్ ఉన్నటువంటి శతభిష నక్షత్రంలో మీరు సింధు అని పేరు పెట్టుకోవడం, దానిలో ఉన్నటువంటి సంఖ్యాబలం నెగిటివ్ సంఖ్యాబలంగా ఉండడం వలన మీకు ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. కాబట్టి ఈ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సంఖ్యాశాస్త్ర పరంగా మీరు మార్చుకోక తప్పదని కూడా మీకు తెలియజేస్తున్నాను. దీంతోపాటు ఆస్ట్రాలజీ హస్తరేఖలను కనుక చూసి ఆ ఆస్ట్రాలజీలో మీ యొక్క రాశి నక్షత్రం లగ్నాన్ని పరిశీలన చేసి మీ బర్త్ నెంబర్ డెస్టి నెంబర్ పరిశీలన చేసి పుట్టిన దశలలో అంతర్దశలు ఉంటాయి, మనకు దశలు అంతర్దశలు వాటిని పరిశీలన చేసి గ్రహాల యొక్క ఉచ్చ నీచ స్థానాలను మనం పసిగట్టి వాటికి సంబంధించిన నెంబర్స్ ఫేవర్గా మన పేరును మార్పు చేసుకున్నట్టయితే 100% మీరు బాగుపడతారని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో చివరని మీకు ఒకటి తెలియజేస్తున్నానండి, ఈ యొక్క రామకృష్ణ హాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్లో మీకు ఛానల్ అబౌట్ సెక్షన్లో ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో కనుక మీరు ఒకసారి క్లిక్ చేసినట్టయితే కింద ఏ నుండి జెడ్ వరకు ఆల్ఫాబెట్స్ వస్తాయి. ఆల్ఫాబెట్లో మీ పేరు కనుక, మీ అక్షరం కనుక దానిలో ఉంటే దాన్ని ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఒకవేళ మీ పేరు కనుక దానిలో లేకపోతే మీరు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ పేరును కూడా న్యూమరాలజీ పరంగా ఆస్ట్రాలజీ పరంగా ఎంత సంఖ్యాబలం ఉంది, ఎలా ఉంటుంది మీ భవిష్యత్తు అనేది కూడా నేను క్లారిటీగా మీకు తెలియజేయగలుగుతానని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.